డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఇక నుండి అన్నం తినండి, మధుమేహం నుండి ఉపశమనం పొందండి. డాక్టర్ ఐస్ వారి షుగర్ ఫ్రీ బియ్యం తీయించేసేయి. ఇది ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం. అర్జెంటుగా తీయించేసేయమని చెప్పడంతో ఆ ఆజ్ఞలు అందుకున్న వెంటనే నందమూరి బాలకృష్ణ అనునాయులు, సన్నిహితులు ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో పైన ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు బాలకృష్ణకు అంత ఆగ్రహం రావడానికి గల కారణమేంటి? తన తాత ఫోటో పక్కన తన ఫోటో ఉండకూడనంత నేరం జూనియర్ ఎన్టీఆర్ చేశారా అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఎన్ నాగార్జున రెడ్డి గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే. సాహు, హిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి సార్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు, జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయలేదు అని చెప్పి పాపం ఆయన్ని టీడీపీ అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు, హార్డ్ కోర్ కార్యకర్తలు మొత్తం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ట్వీట్స్లో, కొన్ని కొన్ని దాంట్లో అయితే అసభ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు సార్. అసలు ఈరోజు అయితే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసి ఏ విధంగా ఆగ్రహం చెందాడు, మరి మీరు కూడా వీడియో చూశారు, ఇదంతా చూశారు, ఏం జరుగుతుంది సార్? అసలు అంత నేరం ఏం చేశాడు అసలు నందమూరి తారక రామారావు జూనియర్? అసలు ఏమీ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనడానికి నీకు ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్ సార్. లాస్ట్ టైం తెలంగాణ బైపోల్ జరిగినప్పుడు అమిత్ షా గారు వచ్చారు. అవును సార్. కదా, జూనియర్ ఎన్టీఆర్ తోటి మాట్లాడినప్పుడు కూడాను బయటకు వచ్చినా రాకపోయినా కానీ మీరు బీజేపీలోకి వస్తే బాగుంటుందండి అని కోసం మొసప్రాబులు అమిత్ షా గారు అడుగుంటారు. అడిగారు కూడా సార్, మీరు చెప్పట్లేదు అంతే. అది ఎక్కడన్నా కాన్ఫిడెన్షియల్గా కనుక చెప్పుంటే ఓకే, అమిత్ షా గారు అయితే చెప్పరనుకో, కనీసం జూనియర్ ఎన్టీఆర్ అయినా బీజేపీలోకి నన్ను ఆహ్వానించారని కనుక చెప్తే నమ్మచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మడానికి లేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడే అతను సైలెంట్గా ఉండిపోయాడుగా. అవును సార్. చేరుతున్నానని చెప్పలేదు, చేరను అని చెప్పలేదు, అసలు ఆ వ్యాఖ్యలు ఖండించను లేదు కదా. అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే ఈ పాలిటిక్స్ అనేటువంటిది ఇలాగే జరుగుతూనే ఉంటాయి, మనకి వీటితో అనవసరం. గతంలో జరిగిన అనుభవంలో నాకు దెబ్బ కూడా తగిలింది, తీసి నన్ను పక్కన పెట్టారు. అవసరానికి వాడుకున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత చెత్తపట్లే వేశారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి కావాలి, అందులో చంద్రబాబు గారితో పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి కావాలి. లెట్ మీ నాట్ థింక్ అబౌట్ పాలిటిక్స్ ఫర్ ద నెక్స్ట్ 15-20 ఇయర్స్ అని అనుకుని ఉంటాడు అతను. ఇదే సంగతి నేను 2019లో కూడా చెప్పాను. ఓకే, ఒకసారి వీడియో తీసుకోండి తెలుస్తుంది. చాలా ఇంటెలిజెంట్ కదబ్బా. అక్కినేని నాగార్జున, ప్రభాసు, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళెవ్వరు కూడాను పాలిటిక్స్లోకి రావు. ఓకే, కానీ వెనక నుంచి ఎవరికో ఒకళ్ళకి మనకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసినట్టు మనకి ఎక్కడ హింట్ కూడా ఉండదు. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి రావడానికి కారణం ఏంటంటే ఆయన కాదు కారణం, ఫస్ట్ నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఆబో నాకు ఆ వాక్చాతుర్యమా, అది సంగతి లేదు, నా ఆరోగ్యం కూడా పర్మిట్ చేస్తుంది ఏం లేదు, మనకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఇల్లు ఆయన పట్టుకోండి, ఆయన కనుక కాస్త మునగచెట్టు ఎక్కించారంటే వచ్చేస్తాడన్నారు. నాగేశ్వర గారు చెప్పింది అది. ఓకే, అందుకని ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన వెన్నుపోటు పొడిచాడు సంగతి సమాచారం, అనవసరంగా లక్ష్మీ పార్వతిని పెద్ద దెయ్యం కింద, భూతం కింద, బూచి కింద చూపించారు. ఇంకేమి కారణం దొరక, ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అనేసి అంటే రామోజీరావు. అంటే నీ మాట వినకపోతే ప్రభుత్వాన్ని మార్చేయగలను అనేటువంటి ధీమా అన్నమాట ఆయనకి. కానీ ఇప్పుడు చేయమన్నాడు చూద్దాం ఎంతమాత్రం చేస్తాడు, ఇంపాసిబుల్. బెన్ సర్కిల్లో ఈనాడనే వదులుకోవాల్సి వచ్చింది కదా సార్. అదొక్కటేనా, రేపు సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు కదా, ఎవరికి ఇచ్చావు, ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎంతకి ఇచ్చావు, ఎంత వడ్డీకి ఇచ్చావు, ఎవరి దగ్గరికి మళ్ళీ నువ్వు రిటర్న్ చేసావు, మొత్తం లెక్క డొక్క అంతా తీసుకురా అన్నారుగా. జుట్టు పీక్కుంటున్నాడు ఇప్పుడు రామోజీరావు. ఆ కేసు ఏమవుతుందో తెలుసా నీకు? చివరికి సమాన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్ ప్లీజ్. రేపు ఆయన చనిపోయిన దాకా ఇలాగే జరుగుతుంటుంది. రేపు చనిపోయిన తర్వాత ఏమంటారంటే మనిషి చనిపోయాడు కదండి, ఇంకేంది రండి, ఇంక 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి ఆ సెక్షన్లో రాశారు, ఇంక చనిపోయింది ఆడికి జైలు శిక్ష ఏమేస్తామని తీసేస్తారు. ఓకే, ఆయన డబ్బులన్నీ పే చేశానన్నాడు, లెక్కడొక్క ఏదో పెట్టాడు కదా చూస్తున్నాను అండి అంటారు. అందులో ఒక 700 కోట్లు 800 కోట్లు మీరు చెప్పిన వాళ్ళ పేర్లు లేవండి, సంగతి సమాచారము ఇంకా తప్పదండి అంటారు, ఆస్తులు జప్తు చేస్తారు. అది జరగబోయేది అల్టిమేట్గా సుప్రీంకోర్టులో. ఓకే సార్. జూనియర్ ఎన్టీఆర్ విషయంకి వస్తే పాలిటిక్స్లోకి రాడు. ఓకే సార్. ఏ పార్టీలోనూ జాయిన్ కాడు,
అలాగని సొంతగా పార్టీ కూడా పెట్టడం. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మునగ చెట్టు ఎక్కించి కింద నరికేద్దామని చూసినా మనిషి చెల్లించేవాడు కాదు. రుచి చూశాడు కదబ్బా పాలిటిక్స్ అంటే ఎట్టుంటాయో. ఎందుకు వస్తాడు ఆయన? రాడు, పాలిటిక్స్లోకి రాడు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్. ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడం కాదు, 2019 కూడా చెప్పాను, వీడియోలు తీస్తామని తెలుస్తుంది. దయచేసి జూనియర్ ఎన్టీఆర్ని మన లోకేష్ బాబుతో కూడా కంపేర్ చేయకండి. జూనియర్ ఎన్టీఆర్ నిలుపు, నిదానము, నిబద్ధత, నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము ఉన్నటువంటి మనిషి. సినిమా ఇండస్ట్రీలో 10,000 డబ్బులు సంపాదించుకుంటాడో, ఒకటో రెండో విలేజెస్ని దత్త తీసుకొని ఏమైనా చేస్తాడేమో కానీ, వాలంటరీ డొనేషన్ ఇస్తాడేమో కానీ, అన్ని పార్టీలకి ఫండ్స్ ఇచ్చినా ఇస్తాడు, ఇంక్లూడింగ్ బీజేపీ కేజ్రీవాల్ పార్టీకి కూడా 10 లక్షలు ఇచ్చినా ఇస్తాడు. అందరితోటి చక్కటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాడు. మంచి యాక్టర్ కింద ప్రొఫెషనలిస్ట్గానే ఉంటాడు అతను. పాలిటిక్స్లోకి రాడు. ఆ ఎన్టీఆర్ ఘాటు దగ్గర జరిగిన దానికి ఒక పక్క ఎన్టీ రామారావు ఫోటో ఇలా మీసం తిప్పుతూ, ఇంకొక పక్క ఏమో ఇతను కూడా మీసం తిప్పుతూ ఉన్నాడు ఫోటో, మధ్యలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫిగర్ ఎందుకో నాకు అర్థం కదా. అలా పెట్టినా కానీ అతని దగ్గర నుంచి రియాక్షన్ లేదు అంటే అర్థం ఏంటంటే కూల్గా కామ్గా ఉండే మనిషిని ఒక అర్థం. ఇవన్నీ తీసే థర్డ్ క్లాస్ ఫెలోస్ ఏదో చేస్తుంటారులే అనేటువంటిది ఇంకొక అర్థం. కానీ ఈ ఏ అర్థం మీరు తీసుకుంటారనేటది అది మీ ఇష్టం. అతని మనసులో ఏముందో మటుకు మనకు తెలియదు. అవును సార్, ఇవన్నీ కూడా పట్టించుకోడు. ఏ పోనీ అంటా ఉంటారు, ఎందుకు వచ్చిన బాధ, నా పని ఏదో నేను చేసుకోక అని అనుకుంటాడు. ఎందుకింత నేరం, ఎందుకింత ట్రోలింగ్, ఎందుకింత నేరం చేశాడు సార్? ఫ్లెక్సీలు తీయాల్సిన అవసరం ఏముంటుంది బాలకృష్ణ గారికి అసలు? ఇప్పుడు రెచ్చగొట్టడం. ఓకే, ఇప్పుడు మన బాలకృష్ణ ఉన్నాడనుకోండి, చుట్టుపక్కల జనాలు జరిగి రెచ్చిపోయారనుకోండి, గందరగోళం చేస్తే 100 కోట్లన్నా కొడతాడు. ఏయ్ మోడీ, హిందీ సీఖ్ లేవు, తెలుగు సీఖ్ లేవు, అడ్డీ తోడుదొంగ, క్యా కామ్ కర్ రహా హైతు, అది ఏదైనా మాట్లాడతాడు, మనుషులు రెచ్చగొడతాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ టైప్ కాదు. మరి లోకేష్ బాబుని తీసుకున్నాం అనుకో, రెచ్చగొడితే కాసేపు రెచ్చిపోతాడు, మళ్ళీ ప్రశాంతత్ అంటాడు, ఏదో మాట్లాడతాడు, ఎర్ర పుస్తకం అంటాడు, ఆ పేర్లు రాసుకున్నాను అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, సంగతి సమాచారం. కానీ ఒకసారి నిజాలు కూడా చెప్తాడో. పవర్ షేరింగ్ లేదో, డిప్యూటీ ముఖ్యమంత్రి లేదు, మేము ఎన్ని సీట్లు ఇస్తే మీరు అన్ని సీట్లు తీసుకోవాలి, మీరేమి కండిషన్లు పెట్టకూడదు, మా పార్టీ వాళ్ళు ఎవరు మీకు ఓటేయరు, కానీ మీ వాళ్ళందరూ మటుకు మాకు ఓటేయాలి. ఎవడన్నా ఒప్పుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఒప్పుకుంటాడో చెప్పి ఇలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు ఇస్తే. అవును సార్, జూనియర్ ఎన్టీఆర్ని అంత చేటు ట్రోల్ చేయాల్సిన అవసరమేం లేదు. భార్యాపిల్లలతో సుఖంగా సినిమాలు చేసుకుని అతను బతికేదో అతను బతుకుతున్నాడు. చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పేవాడు, కానీ చెప్పాలనే ఇంట్రెస్ట్ అతనికి లేదు. అలాంటప్పుడు అదే పని ట్రోల్ చేసి నువ్వు ఎంత మునజెట్టెక్కించి ఆవేశపరిచినా కానీ అతను ఆవేశపడేవాడు కాదు. అవును, ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది. ఓకే సార్, లోకేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ముందు దేనికి పనికిరాడు. ఎందుకంటే సార్, చంద్రబాబు నాయుడు కేర్ చేయడు సార్. లాస్ట్ టైం యోగళంలో మధ్యలో ఒక ఇష్టాగోష్ఠి ముఖాముఖి లాంటిది పెట్టారు నారా లోకేష్ గారితో. అప్పుడు దాంట్లో ఎవరో పాపం ఒక ఔత్సాహికుడు అడిగినప్పుడు, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు లేదంటే ఇంకా కొంతమంది రాజకీయాల్లోకి రావాలి, రావాలని ఆహ్వానిస్తున్నాడని చెప్పి అన్నారు లోకేష్ గారు. అప్పుడు ఆయనకి ఇష్టం ఉండే అన్నారేమో ఆ మాట. కాదు, చుట్టుపక్కల జనాలు అనిపించారు అంతే. ఓకే, రావడం సంగతి వాళ్ళకి తెలుసు, పోవాలనే ఇంటెన్షన్ ఇతనికే లేదు. పోతే ఏమవుతుంది నా పరిస్థితి అనేటువంటిది ఇంతకుముందు చూశాడు. ఇంకెందుకు వస్తాడు చెప్పు, అనుభవం జరిగిన తర్వాత ఇంకెందుకు వస్తాడు చెప్పు, రారు కదా. టికెట్ గ్రాంటెడ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇవన్నీ కూడా ఏమి కేర్ కూడా చేయడు, అసలు నాకు వినపడలేదు అన్నట్టుగా వెళ్ళిపోతాడు. సినిమాల్లో చక్కగా యాక్ట్ చేసుకుంటాడు, 10 రూపాయలు సంపాదించుకుంటాడు, భార్యాపిల్లలతో సుఖంగా ఉంటాడు, వాలంటీర్ ప్రోగ్రామ్ ఏమైనా టేకప్ చేస్తే టేకప్ చేస్తాడు, పొలిటికల్ పార్టీలకు అన్నిటికి కూడా డొనేషన్ ఇస్తాడు. ఇంకా ఏమైనా చెప్పాలా నీకు సార్? ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొఫెషనల్ అబ్బా. గుడ్ సార్, మీకు జూనియర్ ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి మీరు ఇంత పర్ఫెక్ట్గా చెప్పదలుచుకున్నారు. దీన్నే ఇంకాస్త ఎలాబొరేషన్ చేస్తే సార్, ఈ ఘటన పైన స్పందించారు కొడాలి నాని గారు. నాని ఏమంటారంటే, 100 మంది చంద్రబాబులు, 100 మంది నందమూరి బాలకృష్ణలు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ డీ కొట్టలేరు, వాళ్ళ వల్ల కాదు అని చెప్పి నానిగారు స్టేట్మెంట్. ఆయన వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళకి, జై కొట్టేటువంటి వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ విలువేం తెలుస్తుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. నిజమేనా ఈ రెండు? కరెక్టేగా మరి.
ఆయన మనసులో ఉన్నమాట చెప్పాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, కొడాలి నాని జేసీ దివాకర్ రెడ్డి మనసులో ఏదో ఉంచుకోరు. ఓకే, ఉన్నదన్నట్టు ఏంటో ఆయన చెప్పేస్తారు. అవును, అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా తిట్టినా నిజంగానే ఎదురుగా వచ్చి ఎవడన్నా చెంపదెబ్బ కొట్టినా కానీ ఏవి ఏదో పిచ్చిపున్నాడు లేదా వచ్చాడు పోవడం అని పోతాడే కానీ చెల్లించే మనిషి కాదు. మరి మరో 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో నందమూరి కళ్యాణరాం, నందమూరి తారక రామారావు జూనియర్, వీళ్ళిద్దరి సపోర్టు, వీళ్ళిద్దరి స్టేట్మెంటు, అసలు వీళ్ళిద్దరి వే ఆఫ్ థింకింగ్ ఏంటనేటువంటిది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కదా, చెప్తారంటారా కనీసం? మరి ఆయన చెప్తాడేమో కానీ కళ్యాణరాము జూనియర్ ఎన్టీఆర్ చెప్పడు. కూల్గా కామ్గా వచ్చి అవసరం అయితే ఒక అరగంట సేపు నిలబడి ఓటేసి వెళ్ళిపోతాడే కానీ ఇది సమయం సందర్భం కాదులే బాబా, చివరి మూమెంట్లోకి వచ్చేసింది కదా అని చెప్పి ఏదో ఒక నవ్వు వెళ్ళిపోతాడే కానీ చెప్పడు. సినిమాల్లోనే మాత్రమే ఉంటాడు, పాలిటిక్స్లోకి రాడు గతంలో జరిగిన అనుభవాల మూలకంగా. అతనికి పాలిటిక్స్ అంటే ఏందనేది బాగా అర్థమైపోయింది. ఒక్క దెబ్బతోటి పాలిటిక్స్ ఏందో బాగా అర్థమైపోయింది. చిరంజీవి గారికి కూడా అంతే, ఒక్క దెబ్బతోటి పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయన్న సంగతి అర్థమైపోయింది. సినిమాలు అలాగే ఉంటారు. సార్, బాలకృష్ణ గారి గురించి ఎవరు చెప్పినా కూడా, ఆన్ స్టేజ్ చెప్పినా, రికా ఇంటర్వ్యూస్లో చెప్పినా, మిగతా ఎంత చెప్పినా కూడా చాలా అమాయకుడు అండి ఆయన, బోళా శంకరుడు ఆయన, ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు కానీ మనసులో ఏది పెట్టుకుని చాలా ప్రేమగల వ్యక్తి, చిన్నపిల్ల మనస్తత్వం అంటారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలని చెప్పినటువంటి ఆగ్రహాన్ని కూడా బోళా శంకరుడు అమాయకుడు ఏం పెట్టుకోడు అని భావించాలా? లేదు, ఆయన కావాలని అన్నాడు అన్నమాట. ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాడు, చంద్రబాబు నాయుడిని ఒప్పించడం కోసం అన్నాడు మాటే కానీ ఇంకోటి కాదు. చుట్టుపక్కల మనుషులుండి అదే పనిగా ఎగేశారనుకో, బాలకృష్ణ ఏం మాట్లాడతాడు ఆయనకి తెలియదు. ఆయన ఆ టైప్. కానీ అలా కాకుండా నువ్వు కూల్గా కామ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా డిన్నర్స్లో కానీ వాటిలో కానీ కనపడవాడు మాట్లాడండి, చాలా బాగా మాట్లాడతాడు, చాలా జోలిగా ఉంటాడు. అక్కడ ఈ సినిమా వేషాలు పాలిటిక్స్ ఈలిటిక్స్ ఏమి ఉండవు, చాలా బాగా మాట్లాడతాడు, చాలా సగ్గా మాట్లాడతాడు. అందులో క్యాన్సర్ యూనిట్ని మెయింటైన్ చేయడం మనకు రియల్లీ పర్ఫెక్ట్. బసవతారకం చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. హెల్పింగ్ నేచర్ కూడా ఉందమ్మా అతనికి. కానీ ఏంటంటే హెల్ప్ చేశానని చెప్పి ట్వీట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాడు కాదు. చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు, 22 కిలోమీటర్లకు బుల్లెట్ ట్రైన్ తెస్తానంటాడు, 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, ఆ ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకేమో నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తాడా? బుర్రా బుద్ధి అని ఉన్నాడు ఎవడని మాట్లాడతాడా? ఇంకా విచిత్రం ఏంటో తెలిసినా సార్, ఆయన 1950 పుట్టాడు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడే. అవును, అలాంటి చంద్రబాబు నాయుడుతోటి పోల్చుకుంటే బాలకృష్ణ బెటరు. బాలకృష్ణతోటి లోకేష్ బాబుతో కనుక కంపేర్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ 1 lakh times అనమాట. ఈవెన్ బ్రాహ్మణి ఈజ్ బెటర్ దాన్ లోకేష్. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. నేను కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి హైటెక్ సిటీ ప్రాజెక్ట్ అప్పుడు వర్క్ చేసిన వాడిని. గజము 1,245 rupees పర్ గజం, గవర్నమెంట్ రేట్. జయప్రకాష్ నారాయణ గారు MD, హనుమాన్ చౌదరి గారు అడ్వైజరు, అంకయ్య చౌదరి గారు STP డైరెక్టరు, అంకయ్య చౌదరి గారు IIT కరక్పూర్ ఆయన. మన తెలుగువాడు అయితే బాగుంటుందని పివి నరసింహారావు స్కీమ్ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఐ వాజ్ దేర్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్. సో అందుకని నాకు విషయాలన్నీ కూడా తెలుసు. మోహన్ రావు గారు అని ఒక ఇంజనీర్ కూడా ఉండేవాడు అప్పుడు. అది మంచి టీం అది యాక్చువల్లీ. ఓకే సార్. సో చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా వేరే ఉంటుంది. ఈ బాలకృష్ణ ఏంటంటే పిచ్చిమాలోకం కాబట్టి చంద్రబాబు నాయుడు బొట్లో పడ్డాడు, తెలివి గలడు అయితే ఇప్పుడు పడ్డు. అందుకని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వచ్చి భుజం మీద చెయ్యేసి జూనియర్ ఎన్టీఆర్ని అడిగినా కానీ ఒక చిన్న నవ్వు వెళ్ళిపోతాడే కానీ చెప్పడం. అలాగని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతాడంటే జాయిన్ కాడు. వైసీపీ వాళ్ళు MP టికెట్ ఆఫర్ చేసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ రాడబ్బా, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇంకో 15 సంవత్సరాలు దగ్గర రావడం కన్ఫర్మ్. ఎందుకు అనవసరంగా మీ అందరూ ఆ పిల్లలు మీద పడి ఏడిచొస్తారు కదా, నాకు అర్థం కాదు. శుభ్రంగా పెళ్ళం పిల్లలతో హాయిగా పడుతున్నాడు, సినిమాలు చేసుకున్నాడు, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఎందుకు ఆ పిల్లడి మీద పడి ఏడుస్తాడు? వదిలేయండి, మీకు దడం పెడతాడు జూనియర్ ఎన్టీఆర్, వదిలేయండి. ఆ పిల్లడు బతికేదా, ఆ పిల్లని బతకలేండి. ఇంకెంతకంటే నేను చెప్పలేనబ్బా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.